सुपर, वेरी गुड निहारिका, वेरी गुड, ग्रेट शॉट। डायरेक्टर सर, शॉट ఎలా వచ్చింది? చాలా బాగుంది. ఓకే మాస్టర్, సేమ్ షాట్ నాకు వేరే యాంగిల్ లో కావాలి. ఓకే సర్, సేమ్ షాట్ నిహారిక. ఓకే, నో ప్రాబ్లం. గుడ్ నిహారిక, షాట్ చాలా బాగు వచ్చింది. కానీ పాయింట్ సర్ లైట్ గా వచ్చింది. ఈ సర్ ఎక్సైటింగ్ గా చేయాలి. ఓకే, ఈ సర్ నేను బెస్ట్ ని ఇస్తాను. బా చేద్దాం. ఆ ఓకే, టేక్ అల్దాం. అంత రెడీనా? రెడీ. యాప్. ఎక్స్క్యూజ్ మీ మామ్, అదేంటంటే జాంగో టీవీ నుండి మీతో మాట్లాడడానికి ఒక ఆయన వచ్చాడు. వేపర్ షూట్ టైం లో నేను ఎవ్వరితోటి మాట్లాడను, ఇంటర్వ్యూస్ ఇవ్వను అనేది నీకు బాగా తెలుసు. సో ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. ఓకే, ఇక వాళ్ళతోటి పేకపైక వస్తానని చెప్పు. సరే మ్యామ్, నేను అలాగే చెప్తాను, మీరు వెళ్ళండి. నిహారిక రెడీ? యెస్ సర్, రెడీ. వ్యూవర్స్, మనం ఇప్పుడు నిహారిక గారి కొత్త సినిమా షూటింగ్ లో ఉన్నాం. ఆవిడ ఎప్పటిలాగే ఎన్నో యాక్షన్ సీక్వెన్స్ ఉన్న సినిమానే ఎంచుకున్నారు. దూకుడు లేకుండా స్టంట్ ఆవిడ చేస్తున్నారు. ఇంకా హలో మేడం, మీరు చూస్తున్నారుగా ఇక్కడ షూటింగ్ జరుగుతోంది. ప్లీజ్ ప్లీజ్ అటు వెళ్ళి మాట్లాడండి ప్లీజ్. ఒరే ఇట్రా, యాక్షన్. ఇది చాలా రిస్కీ షాట్. డూప్ లేకుండా నిహారిక గారు అవడే చేస్తున్నారు. ఎవరైనా డాక్టర్ ని పిలవండి. త్వరగా త్వరగా కానివ్వండి, త్వరగా. నిహారిక గారు బతికే అవకాశం ఏం లేదు. అరే ఏంటి నువ్వు అనేది, నా సినిమా ఏం కావాలి ఇప్పుడు? చూసావా, డైరెక్టర్ గారు సినిమా గురించి ఆలోచిస్తున్నారు కానీ నిహారిక చనిపోయింది అక్కడ. మీరు వన్ మోర్ అడిగారు కాబట్టి నిహారిక మేడం కాలిపోతుంది, దీనికి మీరే కారణం. తీసుకురండి, నేనా? నేనే చేశాను. ఎవరైనా అంబులెన్స్ ఫోన్ చేయండి. హలో, నిహారిక గారి కారు కాసేపటి క్రితం కాలిపోయింది. ఇది ఎంతో ప్రమాదకరమైన పరిస్థితి. ఆవిడ్ని అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకువెళ్తున్నారు. ఎంతో బాధకరమైన విషయం ఏంటంటే నిహారిక గారు చనిపోయారు. థాంక్యూ. నాకు కాలేజ్ డేస్ బాగా గుర్తుకొచ్చాయి. ఇలాంటి ఎంతో అందమైన క్లైమేట్ లో కాఫీ హౌస్ లో అల్లరి చేస్తూ ఉండేవాళ్ళం. అలాగా? అయితే కాలేజీలో లెక్చరర్స్ లా బంక్ చేసావు. లేదు సార్, కాలేజ్ ఎప్పుడు బంక్ చేయలేదు. కానీ కాలేజీలో ఫ్రీ టైం దొరికినప్పుడు మేము ఎప్పుడు కాఫీ హౌస్ కి వెళ్తాం. ఫ్రెండ్స్ అందరం కలిసి బాగా ఎంజాయ్ చేస్తాం. సార్, నేను నా ఫ్రీ టైం లో మూవీస్ చూస్తాను, రొమాంటిక్ మూవీస్. సార్, మీకు కూడా రొమాంటిక్ మూవీస్ అంటే ఇష్టమా? నాకు ఇష్టమే. రొమాంటిక్ ఫిల్మ్స్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. స్పెసిఫిక్గా ఏమేమి రొమాంటిక్ మూవీస్ అంటే ఇష్టం? నాకు నచ్చినవి చాలా మూవీస్ ఉన్నాయి. సార్, నాకైతే ఒక సినిమా చాలా ఇష్టం. అందులో ఒక అమ్మాయి అబ్బాయి ఆఫీసెస్గా ఉంటారు. ఆ అమ్మాయి కొత్తగా జాయిన్ అవుతుంది, తర్వాత హీరోని లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఏంటా మూవీ? సచిన్ తను చెప్పే మూవీ గురించి నీకు బాగా తెలుసు కదా. లేదు సార్, నాకు ఈ సినిమా గురించి తెలియదు. కానీ ఇలాంటి సినిమా త్వరలో రిలీజ్ కాబోతుందన్న విషయం నాకు బాగా తెలుసు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఈ రోజు చాలా పెద్ద షాక్
కలిగింది. ఫేమస్ యాక్ట్రెస్ నిహారిక కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు. ఆవిడ నెక్స్ట్ మూవీ కోసం ఈ యాక్షన్ సీక్వెన్స్ ని చేసేటప్పుడే ఈ యాక్సిడెంట్ జరిగింది. ఓ నో, బాధగా ఉంది. నిహారిక చాలా మంచి యాక్ట్రెస్. అవును సార్, తన ఇంటర్వ్యూని నేను న్యూస్ పేపర్లో చదివాను. ఆమె తన స్టంట్స్ తనే చేస్తుంది, ఇప్పటి వరకు డూప్ ని యూజ్ చేయలేదు. మన జీవితం మన చేతుల్లో లేదు, మరుసటి క్షణం అసలు ఏమవుతుందో ఎవరికీ తెలియదు. హలో, ఏంటి కాలిపోయిన బాడీయా? ఎక్కడ బాడీ? అక్కడుంది. జాలి దయానిద లేకుండా కట్ చేసేసారు. శరీరం మొత్తాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఆ తర్వాత కాల్ చేశారు. అవును సార్, కానీ బాడీ పూర్తిగా కాల్లేదు, మంటలు మధ్యలోనే ఆర్పేనట్టున్నాయి. సార్, శవం గురించి ఏం తెలియకూడదనే హంతకుడు ఇలా కాల్చుంటాడు? అవును, చేసిన తప్పును ఎప్పుడు కప్పిపుచ్చుకోలేరు. ఓ పని చేయి, ఈ చుట్టుపక్కల ఏమైనా క్లూ దొరుకుతుందేమో చూడు. మీరు మాకు ఫోన్ చేసినందుకు చాలా థాంక్స్. ఇందులో థాంక్స్ చెప్పడానికి ఏముంది సార్, ఒక పౌరుడిగా ఇది మా బాధ్యత. మీలో ఎవరైనా అలా ముక్కలు చేసి తగలబెడుతున్నప్పుడు ఎవరైనా చూసారా లేదా? లేదు సార్, బాడీ పక్కన ఎవరు లేరు. ఎక్కువగా పొగొచ్చింది, ఇంకా బ్యాడ్ స్మెల్ బాగా వచ్చింది సార్. ఇక్కడ నుంచి ఎవరైనా పారిపోవడం మీరు చూసారా? లేదు సార్. సార్, చెప్పు. ఇటు చూడండి సార్, చనిపోయిన వ్యక్తి చేయికి 6 వేళ్లున్నాయి. 6 వేళ్లా? ఓ పంచే, బ్యూరోకు ఫోన్ చేసి మిస్సింగ్ అయిన పర్సన్స్ లో ఎవరికైనా చేతికి 6 వేళ్లున్నాయో లేదో కనుక్కో. సోలంకి బాస్, మీతో చెప్పడానికి ఈరోజు నా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అదంతా నువ్వు విన్నావంటే ఆనందంతో డాన్స్ చేసేస్తావు. డాన్సా? ఏ సాంగ్కి సార్? చెప్పు, త్వరగా చెప్పు. బాస్, ఇతని చేతికి 6 వేళ్లున్నాయి. ఇతని హైట్ 5 అడుగులు 10 అంగుళాలు. ఇతని బ్లడ్ గ్రూప్ ఏ పాజిటివ్. ఇతనికి చక్కెర వ్యాధి ఉంది, అంటే డయాబెటీస్. తన్నే మంటలోకి తోసి చంపారు కదా? లేదు, మంటలోకి తుయ్యటానికి ముందు ఇతన్ని కత్తితో పొడిచి 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 చంపేశారు. ఆ తరువాత ముక్కలు ముక్కలుగా చేసి ఒక గోని సంచిలో కట్టేసి అప్పుడు తగలబెట్టడానికి తీసుకువెళ్లారు. కానీ సార్, దీని నుంచి కూడా ఒక క్లూ దొరికింది సార్. అలాగా? ఏంటి, దాని నుంచి కూడా క్లూ దొరికిందా? అబ్బో, మీరు మామూలు కాదు. ఏమిటది సార్? దీని నుంచి మాకు వింజర్ డిరాయిడ్ అనే ఒక లిక్విడ్ దొరికింది సార్. లిక్విడ్? వింజర్ డిరాయిడ్? ఏంటి వింజర్ డిరైట్? సార్, ఈ లిక్విడ్ ని సాధారణంగా బ్యాటరీస్ ని చేసేటప్పుడు వాడుతుంటారు. పెద్ద బ్యాటరీస్, వాటిని ఇండస్ట్రీస్ లో ఉపయోగిస్తుంటారు. ఇండస్ట్రీస్ లో ఉపయోగించే బ్యాటరీసా? అంటే ఈ గోన్ సంచులోని బాడీ చనిపోవడానికి ముందు అందులో బ్యాటరీస్ పెట్టారన్నమాట. సార్, ఒకవేళ ఈ బ్యాటరీలు పెట్టిన గోన్ సంచి ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలిస్తే అప్పుడు మనం ఆ హంతకుణ్ణి చిటికలా పట్టుకోవచ్చు సార్. సార్, మిస్సింగ్ పర్సన్ బ్యూరోలో నుంచి ఒకళ్ళు తప్పిపోయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. తనకి 6 వేళ్లుంటాయి, బ్లడ్ గ్రూప్ ఏ పాజిటివ్, హైట్ ఏమో 5 ఫీట్ 10 ఇంచెస్. తన పేరు అజయ్.
ఆరు వేళ్ళు బ్లడ్ గ్రూప్ ఏ పాజిటివ్, 5 అడుగుల 10 ఇంచుల. అతనే చనిపోయింది. అతనే అతను ఏ ప్రాంతం? మార్షియా నగర్ సార్. మార్షియా నగర్. అజయ్, ఇదంతా ఎలా జరిగింది? ఎవరో ఆయన్ని హత్య చేశారని అనుమానంగా ఉంది. హత్య సార్? ఆయనకి ఎవరితోనూ వైరం లేదు. ఎవరితోనూ ఆయనకి వైరం ఉంది కాబట్టి ఆయన హత్య చేశారు. సరే, మీకెవరి మీద సందేహం ఉందా? అజయ్ ఎవరితోనైనా గొడవ లాంటిది పెట్టుకున్నాడా? లేదు సార్, అజయ్ చాలా మంచివాడు. ఇలాంటి గొడవలకి చాలా దూరంగా ఉంటాడు. ఆయన చాలా క్రియేటివ్ గా ఉన్నారు. ఇంటిని చాలా అందంగా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఒక్కొక్క వస్తువుని ఆయనే క్రియేట్ చేశారు. ఈ ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ చూస్తుంటే ఆయనే గుర్తుకొస్తున్నారు. అజయ్ మ్యామ్, ఈ అడవకండి, ఊరుకోండి మ్యామ్. అజయ్ని చంపిన వాణ్ణి మేము వదిలిపెట్టము. మీరు అజయ్ని చివరిసారిగా ఎప్పుడు చూసారో చెప్తారా? నిన్న మార్నింగ్ 10 గంటలకి చూశాను. ఇంట్లో క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉన్నారు. సడన్ గా ఆయనకి ఫోన్ వచ్చింది, వెంటనే బయలుదేరి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన్ని ఇక నేను చూడలేనని నాకు తెలియదు సార్. ఆయనకి ఎవరు ఫోన్ చేశారో మీకు గుర్తుందా? లేదు సార్, నాకు తెలీదు. మరేం ప్రాబ్లం లేదు, మీరు మాకు అజయ్ ఫోన్ నంబర్ ఇస్తే సరిపోతుంది. ఫోన్ ఎవరు చేశారో, ఎందుకు చేశారో మేము కనిపెడతాం. సార్, ఇదే సిల్వాసి హోటల్. ఇక్కడ నుండి అజయ్కి లాస్ట్ కాల్ వచ్చింది. సరే, పద వెళ్ళి చూద్దాం. అజయ్కి ఎవరు కాల్ చేస్తారో తెలుసుకుందాం. రండి సార్, మీకు ఏ రూమ్ కావాలి? ఏసీ రూమా, నాన్ ఏసీ రూమా? అరే, మా గురించి వదిలేయండి. మీకు నాన్ ఏసీ అలవాటు అయిపోయింది కదా? అస్సలు కాలేదు సార్, మా ఇంట్లో 2 ఏసీలు ఉన్నాయి. అయితే తనకి చాలా కష్టమే సార్, జైల్లో ఏసీ ఉండదు కదా. జైలా? అసలు మీరెవరు? ఎందుకని జైలు గురించి మాట్లాడుతున్నారు? సిఐడి. యా, సిఐడి. నిన్న ఉదయం మీ హోటల్ నుంచి ఎవరో అజయ్ అని అతనికి ఫోన్ చేశారు. నాకు తెలీదు సార్, నేను ఫోన్ చేయలేదు సార్. మీ స్టాఫ్ ఎవరైనా కాల్ చేసి ఉండొచ్చు, గెస్ట్ కూడా కాల్ చేసి ఉండొచ్చు. స్టాఫ్ ఎవరు ఈ ఫోన్ వాడడానికి పర్మిషన్ లేదు. ఎవరైనా గెస్టే ఫోన్ చేసి ఉండొచ్చు. ఫోన్ ఎన్ని గంటలకు చేశారు? ఉదయం 11 గంటలకి. 11 గంటలకా? సార్, మిస్టర్ విపుల్ పొద్దున 11 గంటలకి ఫోన్ చేశారు. మిస్టర్ విపుల్? సరే, ఈ విపుల్ అని ఆయన ఏ రూమ్ లో ఉన్నారు? సార్, ఆయన కాసేపు క్రితమే చెక్అవుట్ చేశారు. ఆయన డీటెయిల్స్ అన్ని మీ దగ్గర ఉంటాయి కదా? మా దగ్గర ఉన్నాయి సార్. మాకు ఆయన ఐడి, మిగతా డీటెయిల్స్ అన్ని వెంటనే ఇవ్వండి. ఎంత కుట్టినా తలుపు తెరవట్లేదే. అలాగైతే వీళ్ళంతా చెక్ చేయండి, ఏదైనా దొరుకుతుందేమో చూడండి. సార్. చెప్పు సార్. తనే విపుల్ అనుకుంటా, తప్పు చేసి పారిపోయినట్టున్నాడు. సిఐడిస్ నుంచి తప్పించుకోవాలని చాలా మంది అనుకుంటారు, కానీ ఎక్కువ రోజులు వాళ్ళు తప్పించుకోలేరు. సార్, ఈ పేపర్స్ చూసారా? ఈ విపుల్ నిహారిక మేనేజర్ అనుకుంటాను. నిహారిక? సార్, నిహారిక ఫేమస్ యాక్ట్రెస్ సార్. ఇప్పుడు కూడా తనకి కార్ యాక్సిడెంట్ అయింది కదా. వాళ్ళ మేనేజర్ అజయ్ని చంపాడా? ఈ కథ అర్థం కావడం లేదు. విపుల్ పోయిన వారం కార్ సీట్ బెల్ట్స్ కి, సీట్ కవర్స్ కి బిల్ పే చేశాడు. అభిజిత్, దీంట్లో కార్ స్కెచెస్ చాలా ఉన్నట్టున్నాయి.
అయితే విప్పల్ ఎందుకు ఈ కార్ స్కెచెస్ అన్ని పెట్టుకున్నాడు? దయ ఇతను నిహారిక మేనేజర్. తను కార్ యాక్సిడెంట్ లో చనిపోయాడు కదా. ఇవి చూడు, చాలా బిల్స్ ఉన్నాయి. కారుకి సంబంధించిన థింగ్స్ అన్ని తీసుకున్నారు. ఈ ఫైల్లో స్కెచెస్ కూడా ఉన్నాయి. ఈ కార్లోనే నిహారికకి యాక్సిడెంట్ ఇదని చెప్పారు. ఒకవేళ అజయ్కి నిహారికకి ఏదైనా సంబంధం ఉందంటారా? విప్పులే అజయ్ని నిహారికని చంపేసి ఉంటాడేమో. అజయ్ వైఫ్ కి ఫోన్ చేయి. తనకి యాక్ట్రెస్ నిహారిక గురించి తెలుసో లేదో అడుగు. సార్, అభిజిత్, నిహారిక కారుకి యాక్సిడెంట్ అవడం, అలాగే ఇంట్లో కార్ స్కెచెస్, అలాగే స్పేర్ పార్ట్స్ బిల్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే నిహారిక హత్య కేసుకి తనకి సంబంధం ఉండొచ్చు. 100% ఉండొచ్చు. 100% అందుకే కనపడడం లేదు. మొబైల్ కూడా ఆఫ్ చేసి ఉంచాడు. ఓకే సార్, అజయ్కి నిహారికకి ఎటువంటి కనెక్షన్ లేదు. అలాగా, ముందు మనం నిహారిక అంతిమ సంస్కారాలు ఆపాలి. షూటింగ్ సెట్లో నిహారిక యాక్సిడెంట్ ఎలా జరిగిందో మనం తెలుసుకోవాలి. నిహారిక చనిపోయిందన్న విషయాన్ని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. తను చాలా న్యాచురల్ యాక్టర్, అన్ని షాట్లు బెస్ట్గా చేస్తోంది. అవును, పెద్ద స్టన్స్ను కూడా తేలిగ్గా చేస్తుంది. తనకు ముందు పెద్ద యాక్షన్ హీరో కూడా ఓడిపోతాడు. చాలా బాధగానే ఉంది. సరే, తన అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతున్నాయి? ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి. మీరా, మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడో చూశాను. అదెలా చూడకుండా ఉంటారు? మా సార్ రోజు న్యూస్ పేపర్లను టీవీ ఛానళ్ళను వస్తూ ఉంటారు కదా. తన పేరు ఏసీపీ ప్రద్యుమన్. సిఐడి ఏసీపీ ప్రద్యుమ్న కదా? ఎస్. చెప్పండి సార్, ఎందుకు వచ్చారు? నిహారిక హత్య గురించి మిమ్మల్ని కొంచెం ఎంక్వైరీ చేయాలి. మీరు ఏమంటున్నారు? నిహారిక అది హత్య? తను మా ముందే కదా యాక్సిడెంట్ లో చనిపోయింది. కాదు, ఆవిడ్ని ప్లాన్ చేసి చంపేసి ఉంటారని మాకు అనిపిస్తోంది. హంతకుడు చాలా తెలివిగా దాన్ని యాక్సిడెంట్ గా మార్చాడు. మీరు ఏమంటున్నారు మేడం? మీరేదో అపార్థం చేసుకుని మాట్లాడుతున్నట్టున్నారు. మేమేమి అపార్థం చేసుకుని మాట్లాడటం లేదు ప్రొడ్యూసర్ సార్. ఒక విషయం చెప్పమంటారా? నిహారికలాగా అద్భుతంగా స్టంట్ చేసే ఓ ఆర్టిస్ట్ స్టంట్ చేస్తూ ఉండగా చనిపోయిందట. మన మైండ్లో అనేక ప్రశ్నలు ఉదయించాలి. తను స్టంట్ చేస్తూ ఉండగా ఎలా చనిపోయిందని ఆలోచించాలి. ఏమంటారు? కరెక్ట్ సార్. నిహారిక యాక్సిడెంట్ నాకు షాక్గానే ఉంది. ఎందుకంటే 10 నిమిషాల ముందే ఆ స్టంట్ని తను బాగా చేసింది. కానీ తర్వాత టేక్లో తను ఎందుకు కార్ని కంట్రోల్ చేయలేకపోతుందో తెలియలేదు. ఏమిటి అన్నది నేను చెప్తాను. ఎవరో కావాలనే ఆ కార్ పార్ట్స్లో ఏదో చేస్తుంటారు, అది మాకు తెలిసింది. అర్థమైందా? సరే, విప్పుల్ ఎక్కడా? విపుల్ అంటే నిహారిక సెక్రటరీయా? యా. అతని గురించి అడుగుతున్నాం. తను ఎక్కడికో వెళ్ళుంటాడు. ఎందుకు? ఎందుకంటే అతను ఫోన్ ఆఫ్లో ఉంది. అంతేకాదు, ఇంట్లో కూడా లేడు. ఒకవేళ మీరు అతన్ని అనుమానిస్తున్నారా? అతని మీదే కాదు, మీ మీద కూడా మాకు అనుమానంగా ఉంది. అర్థమైందా? ఈ కేసు సాల్వ్ అయ్యేంత వరకు మేం ప్రతి ఒక్కరిని సందేహిస్తూనే ఉంటాం. సరే, ఆ విషయం అలా ఉంచండి. ఈ విపుల్ నిహారిక వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఎలా ఉండదు? బాగానే ఉండేది, సరదాగా ఉండేవారు. అజయ్ కుమార్ తెలుసా? తెలీదు. ఎవరు తను? తనే అజయ్ కుమార్. తనని ఇప్పటిదాకా ఎక్కడైనా చూసారా, నిహారికతో పాటు లేదా విపుల్తో పాటు? లేదు, నేను ఇతన్ని ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడూ చూడలేదా? ఎవరు చూడలేదా? సరే, పర్వాలేదు. ఆ కార్ యాక్సిడెంట్కి సంబంధించిన ఫుటేజ్ మేము ఒకసారి చూడాలి. మేము సిఐడి ఆఫీసర్స్. ఏంటి విషయం సార్? మీరు నిహారిక వాళ్ళ నాన్నగారా? నేను జగ్మోహన్. నిహారిక వాళ్ళ బాబాయిని. మా అన్నయ్య వదిన చనిపోయారు, అప్పుడు నిహారికకి 3 ఏళ్ళు.
నీహారిక నేను తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమతో పెంచి పెద్ద చేశాను. మీ బాధ నాకు అర్థమవుతోంది, కానీ ఈ విషయం చాలా ముఖ్యమైంది. ఏ విషయం సార్? నిహారిక యాక్సిడెంట్లో చనిపోలేదు, తన్ని మర్డర్ చేశారనిపిస్తోంది. ఏంటి, నిహారికను మర్డర్ చేశారా? కానీ ఎవరు ఆమెను మర్డర్ చేస్తారు? మీకెవరి మీదైనా అనుమానం ఉందా? లేదు. నిహారిక గారికి అజయ్ని ఎవరైనా తెలుసా? అజయా? అజయ్ ఎవరు? ఇతనే అజయ్. వీళ్ళిద్దరూ కలిసిండుగా మీరు ఎక్కడైనా చూసారా? లేదు, నేనెక్కడా చూడలేదు. మీకు తెలుసు కదా, నిహారిక ఒక యాక్టర్, తను చాలా మందిని మీట్ అవుతుంది. తనకే ఎవరిని ఎక్కడ చూసిందో కూడా గుర్తు ఉండదు. ఇంతకీ ఈ విప్పులు ఏమైనట్టు? ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ఈ యాక్సిడెంట్ తర్వాత అతని ఫోన్ ఆఫ్లో ఉంది. చూడండి సార్, ఇది మామూలు విషయం కాదని మాకు తెలుసు, కానీ ఇప్పుడు మీరు నిహారిక అంతిమ సంస్కారాలు చేయకండి. ఎందుకని? మేము తన బాడీని ఫారెన్సిక్ ల్యాబ్కి తీసుకువెళ్ళాలి. ఎందుకు? నిహారిక హత్య వెనుక ఎవరెవరు కారకులు ఉన్నారో మేము తెలుసుకోవాలి. ఈ షాట్ని ఎడిట్ చేయడానికి భయమేస్తోంది సార్. నిహారికకి జరిగిన ఈ భయంకరమైన యాక్సిడెంట్ని చూస్తుంటే నా చేతులు ఉనికిపోతున్నాయి. అవును వినయ్, మాకు అర్థమైంది, కానీ ఏం చేయగలం? వినయ్, ఓ పని చేయి, ఫుల్గా ఒకసారి రివైండ్ చేయి, మళ్ళీ ఒకసారి ప్లే చేయి. అలాగే సార్. ఒక్క నిమిషం వినయ్, మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి తిరిగి ప్లే చేయి. ఎస్ సార్. పాస్ పాస్. మీరు గమనించారా, నిహారిక ఆ కారు సీట్లో కూర్చున్నప్పుడు తను కొంచెం టెన్షన్గా కనిపిస్తుంది కదా, ఐ మీన్ అన్కంఫర్టబుల్గా ఉన్నట్టు కనిపిస్తుంది కదా. అవును సార్. సీట్ సెట్టింగ్స్ ఏమైనా మార్చి ఉంటారా? ఎగ్జాక్ట్లీ పూర్వి, ఖచ్చితంగా సీట్ సెట్టింగ్ని ఎవరో మార్చుంటారో. సీట్ సెట్టింగ్లో ఏదో ప్రాబ్లం ఉంది, కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. స్టంట్ స్టార్ట్ చేయడానికి ముందు నిహారిక ఎందుకని సీట్ని అడ్జస్ట్ చేయలేదు? పంకజ్, ఓ పని చేయి, ఆ యాక్షన్ డైరెక్టర్ని ఓసారి పిలువు. సరే. స్టంట్ డైరెక్టర్ని కూడా తీసుకురా. అలాగే సార్. ఏమైంది సార్? ఏమైందా? ఏమైందని అడుగుతున్నారా? నిహారిక కార్ సీట్ని మీరు చెక్ చేశారా? చెక్ చేశారా అని అడుగుతున్నాను. చెక్ చేశాం సార్. అన్నీ సరిగ్గానే ఉన్నాయి. లేదు, సరిగ్గా లేదో. అర్థమైందా? సీటు ఎత్తుగా ఉంది, ఒకసారి అటు చూడండి, మీకే తెలుస్తుంది. సారీ సార్. ఇటువంటి చిన్న విషయాల్ని నిహారికకి నేను చెప్పలేను సార్. ఏమన్నారు? ఇది చిన్న విషయమా? అది చిన్న విషయమని చెప్తున్నారా? దానివల్లే నిహారిక ప్రాణాలు అన్యాయంగా పోయాయి, అది మీకు చిన్న విషయంగా కనిపిస్తోందా? నిహారిక పెద్ద స్టార్ సార్. ఇటువంటి చిన్న విషయాల్లో యాక్షన్ డైరెక్టర్స్ తలదూర్చకూడదని అనుకుంటుంది. అయితే మాత్రం సీట్ ఎత్తుగా ఉందని ఒక్కసారైనా ఆమెతో చెప్పుండొచ్చు కదా. ఒకసారి నిహారికకు చెప్పాను, అందరి ముందు నన్ను అవమానించింది. నా పనేంటో నాకు బాగా తెలుసు. ఎక్కువగా మాట్లాడితే నిన్ను ఈ సినిమా నుంచి తీసేస్తానని అందరి ముందు చెప్పింది సార్. కోపంతో తన మీద పగ తీసుకోవడానికి ఒకవేళ మీరే ఆ పని చేసి ఉండొచ్చు కదా, నిహారికి నచ్చి చేసి ఉండొచ్చు కదా. సార్, మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? ఈ చిన్న విషయం కోసం హత్య చేస్తానా? పక్క ప్లాన్ ప్రకారమే ఎవరో నిహారికని హత్య చేశారు, అర్థమైందా? కావాలనే తననెవరో హత్య చేశారు. ఆ స్టంట్ కార్ని మనం ఒకసారి పూర్తిగా చెక్ చేయాలి. నిహారిక ఎలా చనిపోయిందన్న విషయం కనిపెట్టాలి.
థ్యాంక్ యూ. పంకజ్ ప్లీజ్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఇస్తారా? ఓకే. థ్యాంక్ యూ. సార్, మీరేం చేస్తున్నారో చెప్పండి. మాకు చాలా బోర్ కొడుతోంది, మాకేం అర్థం కావట్లేదు కూడా. నేను నిన్ను ఎంటర్టైన్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. సార్, సార్ దయచేసి కోప పడకండి. పంకజ్ ఇలాగే మాట్లాడతాడని మీకు తెలుసుగా. వాడి అలవాటును మార్చుకోమని చెప్పు, లేదంటే నా ఎదురుగా రావద్దని చెప్పు. అరే సార్, కానీ ఎందుకు ఇలా అంటున్నారు? మేము కూడా సిఐడి ఆఫీసర్లమేగా, ఏం జరుగుతుందో మేము కూడా తెలుసుకోవాలి. అయితే నువ్వే తెలుసుకో. పంకజ్ దయచేసి నువ్వు నోరు మూసుకుని ఉండలేవా? ఆయన పని చేయని. సార్, పని పూర్తయిందా? వెళ్ళిపోతున్నారు. అరే పంకజ్, నువ్వు అసలు మారవా? నువ్వు డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య తీసుకొస్తున్నావు. మీరు రండి సార్, రండి. వీడితో వేగలేకపోతున్నాం సార్. సార్, మీకు ఏదైనా తెలిసిందా? ఆ, తెలిసింది. ఏంటి? అభిజిత్ కారు దానికదే తగలబడలేదు. కారుని అంటించేశారు. కారుని అంటించేశారా? ఎలా? చెబుతానుండు. ఇలా చూడు అభిజిత్. ఏంటది? ఇది ఒక రబ్బర్ సొల్యూషన్. రబ్బర్ సొల్యూషన్? ఈ రబ్బర్ సొల్యూషన్ని షూటింగ్లో కార్లను అంటించడానికి షూట్ చేస్తారు కదా. కానీ నిహారిక ఫిలిం స్క్రిప్ట్లో కార్ స్టంట్లో కార్ అంటుకునేటట్టు ఏ సీను లేదే. సార్, అయితే షూటింగ్ సెట్స్లో స్టంట్ సీన్ వంకతో ఈ రబ్బర్ సొల్యూషన్ని వాళ్ళు వాడుంటారు. అప్పుడే నిహారిక చావు యాక్సిడెంట్ అవుతుందిగా. కరెక్ట్ అభిజిత్. ఈ కార్లో ఇంకొకటి కరెక్ట్ గా లేదు. ఏంటి? జనరల్లీ కార్లో 4 సీట్ బెల్ట్స్ ఉంటాయి, కానీ ఈ కార్లో 5 సీట్ బెల్ట్స్ ఉన్నాయి. నాకు 5 బకల్స్ దొరికాయి. 5 బకల్సా? అంటే ఎక్స్ట్రా బకలా? సార్, మన అనుమానం నిజమైంది. ఎవరో కార్ సీట్ సెట్టింగ్స్ ని మొత్తం మార్చేశారు. అభిజిత్, ఈ కారు మొత్తాన్ని చెక్ చేశాం. ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళిన తర్వాత నిహారిక శవం ఏం చెబుతుందో చూద్దాం. చెప్పు సోలంకి, ఏదైనా కొత్త క్లూ దొరికిందా? బాస్, దొరికిన ఈ క్లూస్తో ఈ కేసు ఇంకా కన్ఫ్యూషన్ గా మారిపోయింది. ఏమిటి నువ్వు అన్నది? చెబుతాను. సాలంకే సార్, మీరు ఏం చేస్తున్నారు? పంకజ్ కోసం సింహాసనాన్ని రెడీ చేస్తున్నాను. పంకజ్, ఇలా రా. ఈ చైర్లో కూర్చో. సార్, ఎలా కూర్చోమంటారో? ఇది చాలా మురిగ్గా ఉంది కదా. లేదు, పర్వాలేదు, కూర్చో. సార్, నా షర్ట్ పాడైపోతుంది. ఏం పాడవదో, కూర్చోమని చెప్పాను కదా, కూర్చో. ఇలా కాదు పంకజ్, ఇంకా జారబడి కూర్చో. సార్, తను కావాలని చేస్తున్నారు, ఎందుకు ఇలా నన్ను పగ తీర్చుకుంటున్నారు? నా షర్ట్ పాడైపోతుంది. ఏం చేస్తున్నావో కాస్త చెప్తావా? ఇప్పుడే చెప్తాను బాస్, ఒక నిమిషం. నువ్వు జారబడి కూర్చో. యా బాస్, ఇప్పుడు ఈ పంకజ్ పంకజ్ కాదు, నిహారిక అనుకోండి. ఈ చైర్ని
నీహారిక కాలిపోయిన ఆ కారులో ఉన్న సీటుగా భావించండి. సో బాస్, నీహారిక బ్యాక్ సైడ్ మాత్రమే ఆ తగలబడిపోయిన కారు సీట్స్ పార్ట్స్ అతుక్కుని ఉండాలి బ్యాక్ సైడ్లోనే. ఇదిగో ఇలా చూడండి, పంకజ వీపు మీద ఉన్నట్టుగా. కానీ ఈ కేసులో అలా లేదు సార్. ఇక్కడ కార్ సీట్ యొక్క పార్టికల్స్ నిహారిక బాడీ ఫ్రంట్ సైడ్ లో మాకు దొరికాయి. తన పొట్ట మీద, తన కంఠం మీద, తన మొహం మీద కూడా మాకు దొరికాయి. ఇలా ఎలా జరుగుతుంది? ఇది నేను ఆలోచించాను, నాకు ఏమీ అర్థం కాలేదు. కార్ సీట్ కవర్, దాని పార్ట్స్ నిహారిక శరీరంలో వెనక వైపున కనిపించాయి. కొత్త సీట్ కవర్స్ కు సంబంధించిన బిల్స్ ఆ విపుల్ ఇంట్లో మనకి దొరికాయి. అంటే ఆ విపుల్కి ఈ విషయంతో ఖచ్చితంగా సంబంధం ఉంటుంది. విపుల్ని ఎక్కడున్నా సరే పట్టుకోండి. మంటల్లో కాలిపోయిన ఆ కార్ని మళ్ళీ ఇంకొకసారి చెక్ చేయండి. ఈ కార్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఏం జరుగుంటుందో కూడా అర్థం కావట్లేదు. ఖచ్చితంగా క్లూ దొరుకుతుంది శ్రేయ. అన్ని ప్రశ్నలకి సమాధానం ఆ ప్రశ్నలోనే ఉంటుంది. ఈ కార్లో ఎక్స్ట్రా బకిల్ ఎందుకుందో అన్న ప్రశ్నకి మనకి సమాధానం దొరుకుతుంది. సార్, సార్, ఆరా, పని పూర్తయిందా? అయిపోయింది సార్. విపుల్ ఎక్కడున్నాడో తెలిసింది. అయితే వెళ్దాం పద. రండి. అభిజిత్, ఎక్కడికి వెళ్తున్నావు? విపుల్ని పట్టుకోవడానికి వెళ్తున్నాం. ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? అవును, నేను చెప్పే విషయాలు వింటే కేసు సాల్వ్ అయిపోతుంది. ఏంటి, హంతకుడు ఎవరో మీకు తెలిసిందా? ఆహా, చూడు, ఇన్ఫర్మేషన్ నిజమేనా? విపుల్ ఇక్కడి నుంచే తప్పించుకోబోతున్నాడా? 100% కరెక్ట్ ఇన్ఫర్మేషన్ సార్. అబద్ధమైతే నా మేసం తీసేసుకుంటాను. మీ నుంచి ఇక డబ్బు కూడా తీసుకోను. విపుల్ ఖచ్చితంగా ఇటువైపే వస్తాడు. సార్, సార్, వెనక చూడండి, ఆటోలోంచి దిగొస్తున్నాడు. వదిలిపెట్టద్దు.
బాండ్ వదిలిపెట్టద్దు రజత్. సిఐడి దగ్గర నుంచి ఇంతవరకు ఎవరు తప్పించుకోలేదు, నువ్వెలా తప్పించుకోగలవు? నన్ను క్షమించండి సార్, నేను తప్పు చేయలేదు. నేను ఈ ప్లాన్లో ఒక పార్ట్ మాత్రమే. ఈ ఫుల్ ప్లాన్ ఇంకొకరిది సార్. తెలుసు, క్షమించండి సార్. అసలు నేరస్తుడు ఎవరన్నది మాకు తెలుసు. ఆ అసలు నేరస్తుడు ఇక్కడికి ఎప్పుడు వస్తాడన్నది నువ్వు చెప్పాలి. ఏంటి మేడం, ఎందుకు తొందరపడుతున్నారు? అరే 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 మేడం, మీ ఫ్యాన్స్ కి ఆటోగ్రాఫ్ ఇవ్వండి. నిహారిక మేడం, జాగ్రత్త, మెల్లగా మెల్లగా. మీరు పడిపోయారంటే మేం కూడా నీడలోకి దిగాలి. నిహారికా గారు, మీకు స్టంట్ చేయడం అంటే చాలా ఇష్టమని విన్నాను. రెండు మూడు స్టంట్లు నాకు నేర్పించొచ్చుగా. నేను కమాయి క్రాలి చంపేసి నేనే చనిపోయినట్టు నాటకమాడాను. ఎందుకు ఎందుకు మీరు చనిపోయినట్టు ఇదంతా సెట్ చేశారు? ఎందుకంటే నేను నేరస్తురాలు కాబట్టి. సాత్విక్ గ్యాంగ్ గురించి మీకు తెలుసు కదా? సాత్విక్ గ్యాంగ్ ఫ్రాన్స్ నుంచి ఆపరేట్ చేస్తున్నారే వాళ్ళే కదా, కాంట్రాక్ట్ కిల్లింగ్ అండ్ కిడ్నాపింగ్. నేను ఫ్రాన్స్ కి ఒక షూటింగ్ విషయమై వెళ్ళాను. అక్కడే సాత్విక్ గ్యాంగ్ ని నేను చూడటం జరిగింది. వాళ్ళు నాకు కోట్ల కొద్ది డబ్బిస్తానని మాటిచ్చారు. దానికి బదులుగా వాళ్ళు ఇండియాలో వాళ్ళకు గ్రూప్ ని సెట్ చేయాలని అన్నారు. మన దేశంలో ఉంటూ డబ్బు కోసం మన దేశాన్ని నాశనం చేస్తావా? ఇంత నీచమైన పని చేయడానికి నీకు సిగ్గుగా లేదు? వాళ్ళు నాకు 20 కోట్ల రూపాయలు ఇస్తా అన్నారు. ఒకవేళ వాళ్ళు చెప్పిన పని నేను చేయకపోతే నన్ను చంపేసుండేవాళ్ళు. అప్పుడు మా దగ్గరకు వచ్చుండొచ్చు కదా, చట్ట ప్రకారం వాళ్ళని ఎదుర్కోవచ్చు కదా. కానీ మీరు 20 కోట్ల కోసం దురాశతో ఆ గ్యాంగ్ కి సపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అవును, నేను సాత్విక్ గ్యాంగ్ తో వర్క్ చేస్తున్నానన్న విషయం ఒక రిపోర్టర్ కి తెలిసింది. తను మీడియాలో ఈ విషయాన్ని చెప్పేవాడు, అందువల్లే నేను ఇదంతా చేయాల్సి వచ్చింది. అచ్చా, ప్రపంచమంతా మీ గురించిన అసలు నిజం తెలిసిపోతుందని భయపడ్డారా? అందుకని ఇక్కడి నుంచి తప్పించుకోవాలని నిర్ణయించుకుని మీరు చనిపోయారని అందరూ అనుకునేలా ప్లాన్ చేసి నాటకం ఆడారు. అవును, నేను ప్లాన్ వేశాను, కానీ మీరు అందరూ నేను కష్టపడి వేసిన ప్లాన్ నాశనం చేశారు. తప్పు చేసిన వాళ్ళెవరు సిఐడి బారి నుంచి తప్పించుకోలేరు. ఎంత ప్రయత్నించినా తప్పించుకోవటం వీలు కాదు. ముందుగా మీకు నేను ఈ కారు తగలబడిన మిస్టరీని చెబుతాను. కారు సీట్లో ఎక్స్ట్రా బకెల్ ఉండడానికి కారణం నిహారిక ఆ సీట్లో ఒక వస్తువును దాచిపెట్టి తీసుకువెళ్తోంది. దాచి తీసుకువెళ్ళిందా? దేన్ని? శవాన్ని. శవమా? ఒక స్త్రీ శవం.
శవాన్నా సార్, మీరేమంటున్నారు సార్? నాకు ఏం అర్థం కావట్లేదు. నిహారిక మ్యామ్ సీట్ లోపల శవాన్ని పెట్టారా? ఎలాగో అర్థమయ్యేలా చెబుతాను. ఇలా చూడండి, ఇదే కారు నిజమైన సీట్. ఈ సీట్లో నిహారిక ఒక శవాన్ని దాచిపెట్టింది. ఆ తరువాత ఈ శవానికి పైన ఒక డూప్లికేట్ సీట్ని అమర్చింది. ఆ నకిలీ సీటు పైన నిహారిక వెళ్ళి కూర్చుంది. నిహారిక కారులో ఉన్నప్పుడు అన్కంఫర్టబుల్గా ఉండడానికి కారణం నిజమైన సీటు పైన నకిలీ సీటు ఉండడం వల్ల దాని హైట్ కొంచెం ఎక్కువైపోయింది. కారుకి నిప్పంటుకోగానే నిహారిక ఇటుపక్క నుంచి పారిపోయింది. ఆ మంటల కారణంగా ఈ సీటు లోపల ఉన్న శవం సీట్లోంచి బయటకు వచ్చింది. ఆ శవం ముందున్న నకిలీ సీటుకి అలాగే అంటుకుంది. ఇది ఈ విధంగా జరిగింది. ఈ శవానికి ముందు వైపున కాలిపోయిన నకిలీ సీట్ పార్ట్స్ అతుక్కుని ఉన్నాయి. ఆ పార్ట్స్ నకిలీ సీటువే. ఓహో, అలా అయితే ఆ శవం నిహారికది కాదన్నమాట, మరొకరిదన్నమాట. ఎగ్జాక్ట్లీ. అయితే నిహారిక శవం ఎక్కడుంది? అది నాకు తెలీదు, కానీ మనం నిహారిక అనుకుంటున్నది ఖచ్చితంగా నిహారిక కాదు, వేరొకరి శవం. ఇదెలా మీరు కనిపెట్టారు? అది చెప్తాను. ఈ రిపోర్ట్ చూడు అభిజిత్. ఈ రిపోర్ట్లో ఏముందంటే, నిహారిక ఒక షూటింగ్లో స్టంట్ చేస్తున్నప్పుడు ఆమె కాలికి బాగా దెబ్బ తగిలింది. అందువల్ల ఆమె కాలి లోపల స్టీల్ స్క్రూ బిగించారు. కానీ ఆ స్టీల్ స్క్రూస్ మీకు దొరకలేదు కదా? ఖచ్చితంగా దొరకలేదు. నువ్వే ఆలోచించు, శవం తగలబడచ్చు, ఎముకలు తగలబడిపోవచ్చు, కానీ స్టీల్ స్క్రూ మాత్రం కరిగిపోదు. బ్లడ్ టెస్ట్ చేశారా? అది కూడా మ్యాచ్ అవ్వలేదు. ఓహో, అంటే ఈ పనులన్నీ నిహారికనే చేసిందన్నమాట. మరి అజయ్, అజయ్ని ఎందుకని చంపేశావు? అజయ్ చాలా ఎక్కువ క్రియేటివ్గా ఉండేవాడు. తను నా కోసం ఒక ఫైర్ ప్రూఫ్ బాక్స్ ని క్రియేట్ చేశాడు. అందులో కూర్చొని నేను ఈజీగా ఫైర్ నుంచి తప్పించుకున్నాను. మీకు వ్యతిరేకంగా ఏ ఆధారము ఉండకూడదని ఆ అమ్మాయికుడిని అతి దారుణంగా చంపేశారు. అవును, నేను ఏ రిస్క్ తీసుకోకూడదు అనుకున్నాను. కానీ నేరస్తురాలువైన ఆ రోజు నువ్వు చాలా పెద్ద రిస్క్ తీసుకున్నావు. ఇక నువ్వు బతికినంతకాలం నీకు జైలు జీవితమే గతి. అంతేకాదు, నీకు ఉరిశిక్ష కూడా పడుతుంది. For more updates, subscribe to our channel. Click the show links and enjoy watching the videos.